హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ కిచెన్. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మన రెసిపీ బెల్లం పరమాణం అండి. బెల్లాన్ని వేసినప్పుడు పరమాణం విరిగిపోతుంది కదా, అలా విరిగిపోకుండా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. నేను 1 గ్లాస్ రైస్ని తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని 2 టైమ్స్ వాటర్తో కడిగి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో పాలను యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో నేను 6 గ్లాసుల పాలను తీసుకున్నాను. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మనం మరిగించుకోవాలి. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బియ్యాన్ని మొత్తం బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. రైస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం 1 గ్లాస్ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లాన్ని యాడ్ చేయటం వలన బెల్లం పరిమాణం విరిగిపోకుండా వస్తుంది. తీపి అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నవాళ్ళు 1.5 గ్లాస్ వరకు కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నెయ్యి వేయించి పెట్టుకున్నానండి. కాజు, బాదం, కిస్మిస్ మరియు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే బెల్లం పరమాణం రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.